కనుక ఈరోజు ఆయన సృష్టికర్తకు మనం ఏం చేయాలి జ్ఞానులు అక్కడ ఏం చేశారు చెప్పండి వారు వచ్చి బంగారమును వారు తమ పెట్టెలను ఇప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు వారు సమర్పించిరి తరువాత వారు ఏ రోజు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై వారు మరి ఒక మార్గమున వారు తమ దేశానికి వెళ్ళిపోయారంట దేవుని మాట విన్నారా ఏ రోజు మాట విన్నారా చెప్పండి దేవుని మాట విన్నారు ఏ రోజు దగ్గరికి వచ్చారు రాజు దగ్గరికి అయ్యా తూర్పు దేశములో మేము ఎన్నడి చూడని నక్షత్రాన్ని మేము చూచాం ప్రకాశమానమైన నక్షత్రం అలాంటి మరి వెలుగును విరజిల్లుస్తున్నదయ్యా అలాంటి కాంతిని మేము చూడనే చూడలేదయ్యా ఆ నక్షత్రము ఏ రోజు మయా మీ రాజ్యములోనే మీ ఒక రాజ్యములోనే ఆ లోక రక్షకుడు ఆ మెస్సయ్య జన్మించాడయ్యా అని చెప్పినప్పుడు ఏ రోజు ఎంతగానో కలవరపడ్డాడు నేను కాక రాజు వేరొక రాజు వస్తాడా పుడితే నా వంశంలోనే పుట్టాలి కానీ ఆయన ఎక్కడ పుట్టాడు నన్ను త్వరగా ఈ రాజ్య సింహాసనం ఏంచి నన్ను దింపేస్తాడేమో అని చెప్పి అతని ఆలోచనలు అతను ఉంటే అక్కడ ఏం చేస్తారు చెప్పండి ఏ రోజు కల్మషాలతో నింపబడిన వాడై ఆ జ్ఞానులను పంపించి మీరు రహస్యముగా ఆయనను మార్గాలు తెలుసుకుని నాకు తెలియచేయండి అని చెప్పి రహస్యమైన ఆలోచన చేశాడంట వారితో మంచిగా మాట్లాడి వారి దగ్గర ఎలాంటి కల్మషం లేనివాడిగా నటించి ఆ తర్వాత ఆ శిష్యుని ఎలా అంతం చేయాలా అని చెప్పి ఆలోచన చేస్తున్నాడు ఈ సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు ఈ లోకములో అల్పుడైన బలహీనులైన చేతిలో ఆయన చిక్కుపడతాడా ఆయన ప్రణాళిక నెరవేరంది ఏది కూడా ఎవరు కూడా ఆయనని ఏమీ చేయలేరు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఏ రోజు గ్రహించలేకపోయాడు కనుకని వారు తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు వచ్చారు కల్మషం లేని వారు ఆయన నిండు మనస్సుతో ఆరాధించేవారు కనుక వారు అక్కడి నుంచి ఏ రోజు నుంచి బయలుదేరగానే వారికి మరలా ఆ నక్షత్రం కనపడి యేసు ఉన్న స్థలములోనికి వారిని నడిపించింది దేవుని దర్శనాన్ని పొందుకున్నారు మరలా దేవుని దూత చేత వర్తమానం పొందారు మీరు వచ్చిన మార్గమున వెళ్ళొద్దు వేరే మార్గము గుండా వెళ్ళండి మీ మార్గాలు సరాలము చేయబడి దేవునికి స్తోత్రము హల్లెలూయా మీరు అనేకమైన బాధలు వేదనలు కలిగి వచ్చారు ఇక మీ మార్గాలన్నీ కూడా ఆయన దర్శించిన నాటి నుండి మీ మార్గాలిక సరళం చేయబడి ఉన్నాయి దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆనాటి నుంచి వారు జ్ఞానులుగా మారిపోయారు లోక రక్షకుణ్ణి యుగ యుగములు పరిపాలించే లోకాధికారిని లోకములో ఉన్న సమస్త లోక రాజుని వారు చూచి సంతృప్తితో సమాధానముతో వారి దేశానికి తిరిగి వెళ్ళారు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి ఆనందాన్ని మనకు కూడా యేసు ప్రభు అనేక సంవత్సరాలు ఇస్తున్నాడు మరి ఏ సంవత్సరంలో నువ్వు సంతృప్తి కలిగి ఆయనను ఆరాధన చేసావో ఆయనకు నువ్వు ఎలాంటి కానుకలు సమర్పించి సంతోషపరిచావో నీకు చేసిన మేళ్లను బట్టి నీవు ఏమిచ్చి సంతోషపరిచావో నాకు తెలియదు కానీ ఈరోజు మాత్రం నేను దేవుడి సన్నిధిలో ఎంతగానో సంతోషిస్తున్నాను ఎందుకంటే నాకు ఇచ్చిన ఆయుష్కాలము నాకు ఇచ్చిన ఈ సమయం ఆయన గురించి మాట్లాడే సమయం నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నా దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక యోధా పత్రికలో 1వ అధ్యాయం 13వ వాక్యం చూసినప్పుడు అనేకులు ఎలా ఉన్నారు చెప్పండి అక్కడ
తమ అవమానమును తన అవమానమును నరుగు వెళ్ళగ్రక్కు వారై నరుగు వెళ్ళకక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను ప్రసండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను తిరిగే చుక్కలుగా ఉన్నారు ఉన్నారు వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. కొంతమంది అయితే చుక్కలుగా ఇలిగించబడ్డారు, కానీ వారు మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు. దేవుడు చీకటిలో నుండి వెలుగులోనికి రప్పించి మీరు నా కొరకు ప్రకాశించండి. ఎలా? మత్తయి సువార్త 5:14 చూడండి. మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు మరియు మనుషులు దీపమును వెలిగించి కొంచెము కింద మంచము కింద పెట్టరు, కాని అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీద పెట్టును. అలాగున మీరు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ఎప్పుడు కూడా ప్రకాశమానముగా ఉండండి. ఈ లోకంలో చీకటిలో నుండి నిన్ను దేవుడు పిలిచి నీవు అన్యాయం చేసేవాడిగా అక్రమము చేసేవాడిగా ఇదివరకు జీవించావు, ఆ చీకటి బ్రతుకులో ఉన్నావు. లోక రక్షకుడు నిన్ను కాపాడి నిన్ను దర్శించి నీకు రక్షణ ఇచ్చి నీకు మేలు చేసిన తర్వాత నీవు ఎలా ఉండాలి చెప్పండి? నీ వెలుగు, దేవుని వెలుగు నీలో ప్రకాశమానముగా ఉండాలి. కొండ మీద పట్టణము వెలుగై ఉన్నదే, కానీ అది మరుగై లేనే లేదు. అలాగు నీ జీవితము యేసు ప్రభువులో ప్రకాశమానమైన ఆయన ప్రేమను చూపించే వెలుగుగా నీవు ప్రకాశించాలి. కొంతమంది ఏమయ్యారు చెప్పండి? కొంతమంది వెలిగించబడి ఇప్పుడు యోధా పత్రికలో మనం చూసాం ఏమన్నా, వారు దారి తప్పిన చుక్కలుగా ఉన్నారు ఉన్నారు. వారు దారి తప్పిన చుక్కలు ఏమవుతున్నాయి చెప్పండి? వెలుగును పోగొట్టుకున్నాయి. దారి తప్పిన చుక్కలు వెలుగును కోల్పోయినాయి. వాటిలో ఇక జీవము లేదు, కనుకనే అవి జీవమును కోల్పోయినాయి. దారి తప్పిన చుక్కలు వెలుగు లేకుండా అవి అంధకారములోనికి వెళ్ళిపోయినాయి. కనుకనే దేవుడు మీరు ప్రకాశమానముగా ఉండాలి అని దేవుడు అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:14-16 చూడండి. మీరు మూర్ఖమైన మీరు మూర్ఖమైన మూర్ఖులైన వక్రజనము మధ్య ఈ వంకరి జనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనిందులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయమును మాని సమస్త కార్యములను చేయండి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుదురు. అందువలన నేను వ్యర్థముగా పరిగెట్టలేదని నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. కనుక వంకరి జనము మీరు మూర్ఖులైన వంకరి జనము మధ్య నిరపరాధులను అనిందులనై నిష్కళంకులనై దేవుని కుమారులగునట్లుగా సనుగులను సంచయమును మాని సమస్తమైన కార్యములు మీరు చేయండి. సమస్తమైన కార్యాలు చేసేవారు ఎలా ఉన్నారు చెప్పండి? ప్రకాశమానమైన వెలుగులో ఉన్నారు. కనుక వారి క్రియల వల్ల వారు ఎప్పుడు ప్రకాశమానముగా దేవుని
కొంతమంది దేవుడి లోకములో వారందర్ని వెలిగించారు అంటే ఆయన మహిమతో వెలిగించాడు అంటే వారు ఇప్పటికీ వెలుగుతూనే ఉన్న వారు కొంతమంది ఉన్నారు కొంతమంది ఉన్నారు ఇప్పటికీ కొంతమంది ఆరిపోయిన వారు దారి తప్పి సుక్కలు రాలిపోయిన వారి వలే కొంతమంది ఉంటే దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి కొంతమంది ఆయన మార్గములో చక్కగా నడుస్తూ ప్రకాశమానమైన వెలుగు వేకువ సుక్కవలే వారు వెలుగుతూ ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా అట్టి వారు ఆకాశ మండల జ్యోతుల వలే కనపడుతున్నారంట ఆకాశ మండలములో ఉన్న జ్యోతులన్నీ కూడా పైనున్న కుటుంబాలు మన కుటుంబాలను పోలి ఉన్నాయి అక్కడ మన కుటుంబాల్లో బిడ్డలు ఎంతమంది ఉన్నారో అక్కడ ఆకాశ మండలములో నక్షత్రాలు అన్నీ ఉన్నాయి అక్కడ కూడా కుటుంబ సంఖ్య ఉన్నది మన కుటుంబ సంఖ్య ఎలా ఉన్నదో ఆకాశ మండలములో కూడా అక్కడ కూడా కుటుంబ సంఖ్య నక్షత్రాలను దేవుడు కలగచేశాడు వాటికి సంగీతాలు ఉన్నాయి నాట్యం ఉన్నది వాటి పాటలు పాడతాయి వాటి స్వరము ఎవరికీ కూడా వినపడదు దేవుని మహిమ పరుస్తుంటాయి కనుక వాటన్నిటిని విడిసిపెట్టి అల్పులైన వీరు చీకటిలో పడిపోయిన వారిని వెలిగించుట కొరకు మన మధ్యలోనికి వచ్చి యేసు ప్రభు ఆయనకి ఇష్టమైన కుమార్తెలారా కుమారులారా మీకు సంతోషము సమాధానము కలుగునుగాక అని యేసు ప్రభు ఆకాశ మండలములో ఉన్న నక్షత్రము కన్నా ప్రకాశమానమైన నక్షత్రము ద్వారా మనలను ఆ నక్షత్రము ద్వారా వెలిగించటానికి లోకానికి వచ్చి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి దేవుడు ఈరోజు మన మధ్యలో మరి నక్షత్రం పెట్టుకున్నాము అంటే మనం ఎలా ఉండాలి చెప్పండి మన కుటుంబములో చీకటి మార్గాలు పోవాలి మన చీకటి బ్రతుకులు ఈ సంవత్సరం నుంచి అయినా మనము వాటిని విడిచిపెట్టాలి అన్యాయము అక్రమము విడిచిపెట్టి దేవుని కొరకు జీవించే వారిగా ఉన్నవారు ప్రకాశమానమైన వేకువ చుక్కవలే ఉన్నారని దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రకటన గ్రంథం చూడండి 2వ అధ్యాయము 25 29 నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి గట్టిగా మీరు పట్టుకొనండి నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువారిని జనుల మీద వారికి అధికారం ఇచ్చేదను అతడు ఇనుప దండముతో వారిని వేలును వారి కుమ్మరి వాని పాత్రల వలే పగలగొట్టబడుదురు మరియు నేను అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను ఇస్తాను దేవునికి స్తోత్రము హల్లెలూయా అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేసేవారు వెతికేవారు ఆయన హృదయ ఆలోచన ఎరిగి నడుచుకునేవారు అంతము వరకు మీ యొక్క జీవితము నా యొక్క జీవితం అంతం వరకు నేను రక్షణలో వచ్చినప్పుడు పరలోకములో నుండి ఇద్దరు దేవదూతలు వచ్చి నేను నైట్ 11 గంటల నుంచి తెల్లారి 4 గంటల వరకు కూడా గట్టిగా ప్రార్థన చేస్తూ ఉండేవాడిని కొన్ని సంవత్సరాలే చేశా కరెక్ట్ టైం అన్నమాట 11:30 లేదంటే 12 లేచి ప్రార్థనలో ఉంటామే ఇక అలాంటి టైంలో ఒకరోజు నాకు దేవుడు దూతలు వచ్చి నన్ను 2 రెక్కలు పట్టుకుని పైకి తీసుకుని వెళ్ళిపోయారు ఇదిగో నీ చెయ్యి దానికి ఇది తాకుమని చెప్పినప్పుడు నక్షత్రం కనపడుతుంది పెద్ద నక్షత్రం ఇది నీదే ఈ నక్షత్రం నీదేనని చెప్పి నా చెయ్యి దానికి అలా తాకనిచ్చి మరలా తీసుకొచ్చి నన్ను ఇక్కడ దింపేశారు దాని అర్థం నాకు తెలియలే వాక్యం నేను అంతగా గ్రహింపలేనివాడిని అయితే రాను ప్రభు సన్నిధిలో నాకు ఆ విషయాన్ని తెలియపరిచాడు అంటే ఆయన మార్గాలు జాగ్రత్తగా వెతికిన వారు ఆయన అడుగుజాడల్లో నడిచిన వారు
వారి ఎలా ఉన్నారు చెప్పండి, వారి జీవితం వేకువ సుక్క వలె ఉన్నారండి. ఆకాశ మండలములో ఒక సుక్కను పోలిన ఒక నక్షత్రాన్ని నీవు పోలిన వాణిగా ప్రకాశిస్తున్నావు అని దేవుడు అంటున్నాడు. ఈరోజు రక్షణ పొంది మనం ప్రభు సన్నిధిలో రక్షణ పొందినాక మనం ఎవరికి గుర్తింపు లేదనుకో మాకండి. ఆయన క్రియలను జాగ్రత్తగా వెతికి వాటిని అనుసరించువారు ఆకాశ మండల నక్షత్రములను పోలిన వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా ఈ చీకట్లో లోకములో నిన్ను గుర్తించినా మనుషులు గుర్తించకపోయినా, నీవు ఒక మనిషిగానని గుర్తించినా గుర్తించకపోయినా సరే, దేవుడు సన్నిధిలో ఆయన క్రియలను నీవు జాగ్రత్తగా ధ్యానించుసు వెతకుసు వాటిని నడుస్తూ తిరుగుతున్నావు కనుక ఈ మూర్ఖులైన వంకర జనము మధ్య నీవు నిరపరాధులను నిష్కళంకుడవై జీవిస్తున్నావు కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నీవు ఆకాశ మండలములో నక్షత్రములు పోలిన వారిగా మీరు ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి జీవితాన్ని మనకు దేవుడు ఈ లోకములో కలగచేశాడు. ఆకాశ మండలాన్ని సృష్టించిన దేవుడు ఈరోజు ఆకాశ మండలమును ఆ వైభోగము పరలోక రాజ్యము మహిమను వివరిస్తున్నాయి. అక్కడ ఆకాశములో అంతరిక్షమంతా కూడా దేవుని మహిమను పగటికి పగలు రాత్రికి రాత్రి జ్ఞానాన్ని తెలియపరుస్తున్నాయంటే, ఈరోజు జ్ఞానము లేని వారిలారా మీరు ఎంతకాలం జ్ఞానం లేని వారిగా ఉంటారు అని దేవుని లేఖనం మనకు బోధిస్తూ ఉంది. కనుక మేలు చేసిన వారి కీడు చేస్తున్నారు, మేలు చేసిన దేవుని సన్నిధిని మర్చిపోతున్నారు. మేలు చేసిన దేవుడి సన్నిధిలో జ్ఞానులైన వారు ఏం చేశారు చెప్పండి, బంగారమును బోళమును సమర్పించి దేవుని వర్తమానం పొంది నూతన మార్గములో వెళ్ళిపోయారు, కానీ తప్పు మార్గములో వారు మరలా నడవలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి మార్గాలు ఈరోజు వెలిగించబడిన నీవు తిరిగి మరలా దేవుని సన్నిధిలో కట్టబడే కుమారుడిగా కుమార్తెగా ఉండాలని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘ బిడ్డలందరికీ వందనాలు. ఒకరోజు మా ఆయనకి ఎవరో చెప్పారంట, స్వప్న అక్కడ చర్చి ఉందంట, ఒకసారి వెళ్ళి చూడరాదు అన్నాడు. ఒకసారి వెళ్ళి చూడు, అందరికీ శ్రోత పడుతుందంట, మన ఒకసారి వెళ్ళమంటే సరే అని మామూలుగా వచ్చాను. నాకు అసలు మెయిను గ్యాస్ నొప్పి, నేను ఏ పని చేయలేను అసలుకి. మామూలుగా అసలుకి ఎలా అంటే ఏమి తిన్నా వాంతింగే. ఎన్ని హాస్పిటల్ అంటే ఇజవాళ్ళు ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో అన్ని హాస్పిటల్ తిరిగాను, కానీ గ్యాస్ నొప్పి తగ్గేది. అసలు నేను కింద కూర్చోలేను, ఏ పని చేసినా టేబుల్ కావాలి, ఏం పని రాదు. సరిపో మా అత్తగా చాలా మంచిది, మాకు ఆల్రెడీ ఒక పని మేస ఆంటీ ఉండేది ఇజవాళ్ళు, 10 సంవత్సరాలు ఆంటీ చేసేది. అక్కడ నుంచి ఎడుకు వచ్చాము. ఇక్కడ ఎవరు చేస్తారా పల్లెటూరు కదా అనుకున్నాం, కానీ పాపం ఒక ఆంటీ వచ్చేది మా ఆమె పనిచేసేది. ఆమె వచ్చి ఆమె ఇంటికాడ పని చేసుకొని మా ఇంటిగా పనిచేసేది, మళ్ళీ పనికి వెళ్ళేది. ఆశ్చర్యపోయేదాన్ని, దేవుడా ఆమె ఎంత గొప్పది, ఆమె పని చేసుకొని మళ్ళీ మా ఇంట్లో పనిచేసి మళ్ళీ ఆమె పనికి వెళ్తుంది, మళ్ళీ సాయంకాలం వచ్చి మాకు పని చేస్తుంది. కనీసం నేను ఇంట్లో ఉండి కూడా నా పని చేసుకోలేకపోతున్నానే అని బాధపడేదాన్ని. ఏదైనా టేబుల్ మీదే, కూరగాయలు కొయ్యాలన్నా టేబుల్, ఏదైనా టేబుల్స్. చెప్పాడు కదా మా ఆయన ఒకసారి వద్దాము అనుకున్నాను. అనుకొని గేటు దాకా వచ్చాను. మనసులో దేవుడా నీ చిత్తమో నాకైతే ఏమీ లేదు అనుకుని వచ్చేసాను. కానీ వచ్చాను లోపలికి, అందరేమో కింద కూర్చున్నారు. అమ్మ నేను వెళ్ళి చైర్లో కూర్చుంటే బాగోదు, అంతగా నొప్పిగా ఉంటే చివరిలో వెళ్ళి కూర్చుందామని వచ్చి కూర్చున్నాను. కానీ 2 గంటలు కూర్చున్నాను, ఎలా కూర్చున్నానో నాకు తెలియదు. అసలుకి కింద 10 నిమిషాల కంటే కూర్చోలేను. సరే పాదనైపోయిందా కూర్చున్నాను. కూర్చున్నాక అసలు నేను ఎలా లేసాను ఎలా కూర్చున్నాను కూడా నాకు అసలు తెలియదు. అమ్మగారు అన్నారు ప్రార్థన చేసి, అమ్మ వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసి వెళ్ళని అన్నారు. అమ్మగారు ఏమో భోజనం చేయమన్నారు, నేనేమో భోజనం చేయను కదా మళ్ళీ గ్యాస్ నొప్పి వస్తుంది అనుకున్నాను. అమ్మగారు మళ్ళీ వచ్చి ప్రార్థన చేయించుకున్నాను, అమ్మ భోజనం చేశాను మళ్ళీ చెప్పింది. సరే అని భోజనం చేశాను. ఇంటికి నేను ఏ చర్చికి వెళ్ళి వచ్చినా బైబిల్ ఆడపెట్టడం ముందు పండుకోవటమే అలాంటిది. అన్నం తిన్నాను, ఇంటికి వెళ్ళాను,
అసలు పని ఇంట్లోకి వెళ్ళి ఇల్లు ఉడుతున్నాను. మా ఆయన మా పిల్లలు అలా చూస్తున్నారు. అసలు నేను చర్చికి వెళ్ళటం బైబిల్ అలా టేబుల్ మీదే కనీసం పైన కూడా పెట్టేదాన్ని, టేబుల్ మీద బ్యాగ్ అలా పెట్టేదాన్ని, మంచం ఎక్కేదాన్ని. అలాగే ఇంటికి వెళ్ళి ఇల్లు ఉడుచుకున్నాను. బట్టలు ఉంటే పైకి వెళ్ళి డవ మీదకి వెళ్ళి బట్టలు తెచ్చి బట్టలు మార్చేసుకున్నాను. పని చేస్తుంటే మా అత్తయ్య మా ఆయన అలా చూస్తున్నారు. ఏం నాకు వెళ్ళి ఇలా చూస్తున్నారంటే నువ్వు పని చేస్తుంటే చూస్తున్నావు అన్నారు. అప్పుడు నేను ఇలా చేయి పట్టుకుని నా నడుము చూసుకున్నాను. నాకు ఆశ్చర్యమైంది అసలుకి, దేవుడా ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డానో, అసలు ఎన్ని టాబ్లెట్లు మింగానో, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళానో, ఈ నొప్పి లేదు అసలు నాకు. అసలు ఎంత స్వస్థత ఇచ్చారంటే గ్యాస్ నొప్పి, నడుము, దేవుడు ఒక్క రోజులోనే నేను వచ్చిన ఒక్క రోజు ఆ వారంలోనే నాకు తగ్గిపోయింది. అలాగనే నేను అమ్మటే మా నాన్నకి ఫోన్ చేశా, నానా నాకు అసలు ఎన్ని టాబ్లెట్లు వాడినా గ్యాస్ దెబ్బలు తగ్గలేదు నానా, ఒకసారి నువ్వు రా నానా అంటే, అరే నీ కమ్మో నుంచి వారం ఏమొచ్చా నానా అన్నాడు. ఒకసారి రా నానా, వచ్చి చూసి నువ్వు వెళ్ళిపో అన్నాను. అంటే సరే అమ్మని మా నాన్న వచ్చాడు. మా నాన్న రైల్వేలో చేస్తాడు. ఆ పట్టాలు ఇరిగినప్పుడు ఒక ముక్క వచ్చి మా నాన్న కాలుకి తలిగింది. అది ఎన్ని సర్జర్లు, 3 సర్జర్లు చేయించాను హైదరాబాద్లో, అయినా సెట్ అవ్వలేదు. నానా హైదరాబాద్లో 3 సార్లు సర్జరీ చేయించాం కదా, ఒక్కసారి కూడా సెట్ అవ్వలేదు. సెట్ అవుతుంది కానీ సీమ్ కారుతుంది. సార్ వచ్చాడు, చూశారు, బాగుందమ్మా చచ్చి అది ఇది, కానీ ఇంత దూరం నుంచి కమ్మ నుంచి వారం ఏం వచ్చానన్నా. నానా మళ్ళీ వచ్చాడు, ఆ వారం పాద్యం చేయించుకున్నారు అయ్యగారితో అమ్మగారితో వెళ్ళాడు. మళ్ళీ 2వ వారం మళ్ళీ ఫోన్ చేశా, నానా ఇది ఒక్క వారం రారా నానా అంటే సరే అమ్మా అని వచ్చాడు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాక సీమ్ కారటం తగ్గిపోయిందంట. మా నాన్న 3 సార్లు సర్జరీ చేయించుకున్నాడు హైదరాబాద్లో. ఇంటికి వచ్చిన వారం రోజులకి సీమ్ కారేది. అలాంటి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాక సీమ్ కారటం తగ్గిపోయింది. అసలుకి ఆశ్చర్యపోయి మా నాన్నే అన్నాడు, అమ్మా ఏమనమ్మా అసలు నాకు కూర్చున్నట్టే లేదు, వచ్చినట్టే లేదు, నేను వస్తానమ్మా మళ్ళీ వచ్చే వారం అన్నాడు. సీమ్ తగ్గిపోయింది. మా నాన్నకి కూడా దేవుడు చాలా గొప్ప చేశాడు. సైకిల్ మీద నుంచబడితే ఈ బోన్స్ 2 సార్లు ఇరిగిపోయింది. నాకు ఏం చేయాలో తెలియలేదు. డ్యూటీలో పనిచేస్తుంటే గబగబా ఎవరో పక్కన ఫోన్ చేసి మీ అబ్బాయికి చేయిరిగిందని, ఒక మాటే మీ అబ్బాయికి చేయిరిగింది, నువ్వు ఇంటికి రాని ఫోన్ పెట్టేసింది. నేను ఏడుతున్నాను. మళ్ళీ గబగబా మా సార్ వచ్చి నా ఫోన్ తీసుకొని ఫోన్ చేసి ఏం జరిగింది ఏంటమ్మా అలా చెప్పొచ్చా, ఫోన్ చేసి చెయ్యి ఇరిగిందని పెట్టేశారు ఫోను, ఆ పిల్ల బాధపడుతుందంటే సైకిల్ మీద నుంచి పడ్డాడండి, చెయ్యి ఇరిగిపోయింది అన్నాడు. సరేనే సారు గవగాను ఇంటికి వెళ్ళిపోమంటే ఇంటికి వచ్చాను. నా చేతిలో రూపాయి లేదు, చెయ్యేమో ఇట్లా పట్టుకొని ఏడుతున్నాడు. అప్పుడు ఆరైతుంది, ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియదు. దేవుడా నీ చిత్తం ఏమన్నా నాకైతే అసలు ఎవరు తెలియదు, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నాకు చచ్చియే గుర్తొస్తుంది. గవగవ మందు ఆటో ఇనికి ఫోన్ చేశానండి, ఇలా చేయిరిగిందంట పిల్లడికి అంటే గవ ఆటో వేసుకుని వచ్చాడు. ఇద్దరం ముందు చర్చి కాడికి వచ్చాం. అయ్యగారండి అమ్మగారు గవగ మమ్మల్ని చూసి బయటకు వచ్చి ఏడుతుంటే, అయ్యగారు అమ్మాయి నువ్వు ఏం బాధపడమాకు, మేమున్నాము నువ్వు ఇటుకు వచ్చావన్నారు. గవగవ అయ్యగారు వేరే గవర్నమెంట్ హాస్పిటల్కి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మటే వచ్చామన్నారు, వచ్చి జాయిన్ కామన్నారు. శనివారం నైట్ వెళ్ళిపోయాం. అమ్మగారు అయ్యగారు అర్జెంటుగా వెళ్ళి చెప్పినాను, భయపడమాకు నువ్వు వేడమాకు అని అమ్మగారు నాకు ధైర్యం చెప్పి పంపించింది. మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంట్రన్స్లో వెళ్తూనే ఉన్నాము. ఒక ఆయన మాకే ఎదురొచ్చాడు, వచ్చి మీరు నీ పేరు స్వప్ననేనా అన్న. అవునండి నా పేరు స్వప్ననే అన్న. రాండి అసలుకి పెద్ద కారులో వెళ్తూ వెళ్ళకని చెప్తాను, డబ్బులు తీసుకొని 2 లక్షలు 3 లక్షలు అలా కాకోకుండా తీసుకెళ్ళి నన్ను ఏం జరిగిందని కూడా అడగట్లేదు. మీ పిల్లడికి ఏం జరిగింది, ఎలా పడ్డాడని కూడా అడగట్లేదు. గొప్పగా జాయిన్ చేసుకున్నారు, బెడ్ ఇచ్చారు, వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, వాళ్ళే చూసుకుంటున్నారు. నేను మా ఆయన బయటే నిలుస్తున్నాం మొత్తం దగ్గర. ఎవరన్నా పక్కన చేరిగితే చూడటానికి ఎలా ఉన్నా వెళ్ళామో అలా చూస్తున్నాం బయట. వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, వాళ్ళే ఎక్స్రా తీపించుకుంటున్నారు, ఒంటేల పరీక్ష, బెడ్ పరీక్ష. కరోనా టైం, ముందు కరోనా పరీక్ష చేస్తామమ్మా, ఒక సైన్ చేయి అన్నారు. ఇంకొక నర్సు వచ్చి అవసరం లేదు, వీళ్ళతో సంతకాలు కూడా అవసరం లేదు అని గబగబ కరోనా చేశారు. కరోనా చేసిన గంట సేపుకి, అమ్మ మీ బాబుకి ఏమి లేదు, రేపు మార్నింగ్ ఆపరేషన్ చేస్తామన్నారు. నా చేతిలో రూపాయి లేదు, రేపు పొద్దున ఆపరేషన్ చేస్తారు, అసలు నాకేం తెలియట్లేదు అమ్మ అంటే, అసలు నువ్వేం భయపడద్దు, మాకు పైనుంచి మాకు డాక్టర్ చెప్పాడు అన్నారు. సరేనన్నాం. కానీ అన్నీ అసలుకి దేవుడి కృప వల్లే మాకు అసలుకి ఒక రూపాయి తీసుకోవటమే కానీ, ఉట్టి స్కానింగ్కి వెళ్ళి వచ్చినందుకు వాళ్ళు బండి ఇస్తారు, బండి మీద తీసుకెళ్ళి స్కానింగ్ తీసి మళ్ళీ వచ్చినందుకు 200 ఇవ్వాలి. అలాంటిది కనీసం రూపాయి కూడా అడగలేము మమ్మల్ని.
అమ్మగారు గంట గంటకి ఫోన్ చేస్తుంది, అమ్మా ఎలా ఉన్నారు ఏంటి, అమ్మా ఇలా చేస్తున్నారమ్మా ఆఫీస్ని వాళ్ళ వాళ్ళే మాట్లాడుకొని, నువ్వేం కంగారు పడ మాకు, నువ్వు మామూలుగా ఉండు, నువ్వు టెన్షన్ పడ మాకు. నా అమ్మగారు ఫోన్ చేశారు, ఆ రిపోర్ట్ మేడంకి ఇచ్చా. మేడంకి ఇస్తే అంతా బాగానే ఉందమ్మా, రేపు 9 గంటలకు అలా ఆఫీస్ని చేస్తాము, మీకు కంగారు ఏం పడొద్దు అన్నారు. సరే అన్నాం. 9 గంటలకి లోపలికి తీసుకెళ్ళారు. అయ్యగారు ఫోన్ చేశారు, స్వప్న ఏమన్నారు ఏంటి, అయ్యగారండి మరి లోపలికి తీసుకెళ్తున్నారండి, నాకు భయం వేస్తుంది అయ్యగారంటే, వేం భయపడమాకమ్మా, మేమున్నామా, మీ ప్రార్థన చేస్తున్నామన్నా రాత్రి నుంచి, నువ్వు కంగారు పడ అవసరం లేదు అన్నారు. సరే అన్నాము. అయ్యగారికి మళ్ళీ ఫోన్ చేశాను, అయ్యగారండి ఇట్లా వెళ్ళిపోమంటున్నారు అంటే, సరేనమ్మా జాగ్రత్తగా వచ్చేసేయండి అన్నారు. అన్న తర్వాత మళ్ళీ వాళ్ళు అన్నారు, 3 నెలలు అయినాక వస్తే ఆ రాడ్లు పీకేస్తామమ్మా, మళ్ళీ ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేస్తా చేస్తానే ఆ రాడ్డు ఇట్లా మావాడు ఊపుతానని వచ్చేసింది. ఒక రాడ్డు పక్కలోకి వచ్చింది, ఒక రాడ్డు వలాన ఏదో మామూలు చేయను పడినాడని చేదీస్తే ఒక రాడ్డు వచ్చింది. ఒక రోజు వాడు స్నానం చేస్తుంటే వచ్చేసింది. 4 రాడ్లు మేము ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, వాడు మా చేతిలోనే వచ్చేసినాయి అమ్మా. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం, వేరే ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఇట్లా వచ్చేసినాయి డాక్టర్ అట్లా అంటే, మీ పిల్లడు పిల్ల గొప్ప అండి, అసలు ఇలా రాడ్లు రావు, బయటికి ఆపించేస్తానే వస్తాయి, కానీ మీకు అంతది దేవుడి చిత్తం అనుకుంటాని ఒక ట్యూబ్ ఇచ్చాడు, ఒక మందు ఇలా రాస్తే చాలమ్మా పైపైన ఏం అవసరం లేదని 1-2 సార్లు చెయ్యి అలా ఇలా అన్నాడు. అమ్మగారికి అయ్యగారికి నేను ఏమి ఇచ్చాను తీసుకోగలను, ఈ గొప్ప సాక్ష్యం దేవుని దీవించను గాక.